फ्रेंड्स वेलकम टू स्टार्टअप क्लिनिक नेनु मी लक्ष्मी कोच मेंटर एंड बिजनेस कंसल्टेंट ई रोज मनं 99 सब्लिमेशन लो सब्लिमेशन प्रोडक्ट्स एंटी एन्नी मशीनरीज मनं यूज चेसुकुंटाम ओके सो चाला डिफरेंट टाइप्स ऑफ मशीनरीज उंटाई चूडंडी एन्नी एन्नी मशीनरीज उन्नायो सो इवन्नीटिनी मशीनरीनी यूज चेसुकोनी डिफरेंट डिफरेंट प्रोडक्ट्स मीद मनं प्रिंटिंग चेस्तू उंटाम ओके सो दींतो पाटु मनकी ఈ రోజు మనం వీడియో దేని మెషిన్ మీద పర్టికులర్లీ చేస్తున్నాం అంటే ఒక రోజు మనం వీడియోలో ఒక్కొక్క మెషిన్ ప్రత్యేకత చెప్తాము దాంట్లో ఏమేం ప్రింట్ అవుతాయి సో అండ్ మనం ప్రింట్ చేసిన ప్రొడక్ట్ ఏంటి సో ఈ రోజు మనం మొబైల్ కవర్ మెషిన్ తీసుకున్నాము ఈ మొబైల్ కవర్ మెషినరీలో మనం మొబైల్ కవర్స్ని ఓకే 3D మెషినరీ మీద మొబైల్ కవర్స్లో ఎలా ప్రింట్ చేస్తాం దాన్ని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం ఏ డిజైన్ తీసుకుంటాం ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ దాన్ని ఎలా ప్రింట్ చేస్తారో ఆ ప్రాసెస్ అంతా మనకి చెప్పడానికి మనతో పాటు మన సీనియర్ ట్రైనర్ అయిన ప్రశాంత్ ఈరోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తిను మన సీనియర్ ట్రైనర్ కంపెనీ యొక్క సో ఈరోజు మనకి మెషిన్ మీద ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మనం యూజ్ చేస్తున్న మెషిన్ మీకు కనిపిస్తుంది కదా అక్కడ రెడ్ కలర్ 3D మెషిన్ సో ఈ మెషిన్ని మనం యూజ్ చేసుకుంటాం ఓకే సో ఈ మెషిన్ని యూజ్ చేసుకుని మనం మొబైల్ కవర్స్ ప్రింట్ ఎలా చేస్తాం ఏంటి అన్న చూడొచ్చు సో ఫస్ట్ మొబైల్ కవర్ అంటే ఏంటి చూడండి ఇది బ్లాంక్ మొబైల్ కవర్ సో మనం ఈరోజు ఈ బ్లాంక్ మొబైల్ కవర్ తీసుకున్నాం చూసారా కంప్లీట్ బ్లాంక్ సో ఈరోజు మనం డిజైనర్ ప్రింట్ ఎలా ప్రింట్ చేస్తాం సో ఇది మన డిజైనర్ ప్రింట్ ఓకే చాలా ఈజీ సింపుల్గా మనం దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు ఓకే సో దీని లోపల మన కంపెనీ బ్రాండింగ్ ఎవరైనా సరే మన మన ఓన్ అంటే అందరూ చెప్పుకోవాలని అనుకుంటాం కదా ఇది ప్రొడక్ట్ వచ్చేసి వీలది అని సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక చూడండి సో మనం ఈ లోపల మనం బ్రాండింగ్ చేసుకోవచ్చు ఓకే డిజైన్ వచ్చేసి బయట మనం డిజైన్ ఇలాగా ఓకే దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను సో చూడండి ఫిక్స్ చేసేసాం ఆల్రెడీ ఓకే సో ఇక్కడ టేప్ పెట్టి అంటించేసాం ఇక్కడ కూడా చూసారా టేప్ సో ఇది కదలకుండా డిజైన్ కదిలితే కనుక మనకి బ్లర్ ఇమేజ్ వస్తుంది అంటే కదిలిపోతుంది ఒక మీద ఒకటి ప్రింట్ అయిపోతుంది సో మనకి బాగోదు సో అది కదలకుండా మన డిజైన్ని మనం టేప్తో చేసాం ఇది కూడా సబ్లిమేషన్ టేప్ని యూజ్ చేస్తాం మన డిజైన్స్ ఎప్పుడైనా సరే ప్రాపర్లీ ప్రింట్ అవ్వాలి అంటే మన క్వాలిటీ రెండింటిలో చూసుకోవాలి ఒకటి పేపర్ ఇంకోటి ఇంక్ ఇవి రెండు అంటే ఎక్కువ రోల్ని మనకి ప్లే చేస్తారు మిగతాది సరిగ్గా రాలేదు అంటే మనం వాక్యూమ్ తక్కువ ఇవ్వడం కానీ లేకపోతే మోల్డ్ సరిగ్గా యూజ్ చేయడం కానీ ప్రాపర్ మోల్డ్ కానీ యూజ్ చేయడం లేకపోవడం కానీ ఇలా చాలా రీజన్స్ ఉంటాయి అందుకే ఒక కవర్ ప్రింట్ సరిగ్గా అవ్వలేదు అంటే మనం ఎప్పుడూ కూడా దీనివల్ల నిర్ధారించలేం పూరా అంటే మొత్తం ప్రాసెస్ అంతా చూసి ఎందువల్ల ప్రింట్ అవ్వలేదు ఏదైనా ఛాన్సెస్ ఉంది మనం ప్రింటింగ్ సరిగ్గా చేసి ఉండకపోవచ్చు లేదు అంటే ఓకే వాక్యూమ్ సరిగ్గా ఇచ్చిండకపోవచ్చు సో చూస్తున్నారు కదా ఈరోజు మన మెషినరీ మీద మొబైల్ కవర్స్ మనం ప్రింట్ చేసి పెట్టుకున్నాము ఇల్ని ఓకే సో దీన్ని తీసి మనం మోడ లేదా డై దానికి ఫిట్ చేస్తాం ఫిట్ చేసుకుని దాన్ని మెషిన్ లోపల పెట్టి వాక్యూమ్ని క్లోజ్ చేసి మనం ఇక్కడ వాక్యూమ్ ప్రెషర్ని ఇస్తామన్నమాట సో ఇక్కడ మనం ప్రెషర్ ఇచ్చిన తర్వాత దీన్ని బయట ప్రెషర్ వెళ్ళకుండా ఒకసారి హోల్డ్ చేసుకుని ఆ తర్వాత ఇది మొత్తం వాక్యూమ్ని తీసేసుకుంటాం చూసారా కంప్లీట్ వాక్యూమ్ని లోపల తీసుకుంటుంది అది కంప్లీట్ వాక్యూమ్ని లోపల తీసుకున్న తర్వాత మనం దీన్ని ప్రెస్ చేస్తాం అన్నమాట ఫోర్ సైడ్స్ చేసిన తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసి టైమింగ్ సెట్ చేస్తాం 200 degrees ఆఫ్ టెంపరేచర్లో దీన్ని టైం సెట్ చేసి మనం మోల్డ్స్ని 8 మినిట్స్లో కూడా చేసుకోవచ్చు 2 మినిట్స్లో కూడా చేసుకోవచ్చు సో ఇలా మనం డిఫరెంట్ అంటే టైమింగ్స్లో మనం దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు దానికి టెక్నిక్స్ ఉంటాయి ఓకే సో జనరలీ మనం 8 మినిట్స్లో మొబైల్ కవర్ని ప్రింట్ చేసుకుంటాం సో ఇలా మనం దీన్ని ఫిట్ చేసిన తర్వాత అది టైం ప్రకారం అది దాని పని దాన్ని చేసుకుని వెళ్తుంది ఎప్పుడైనా కవర్ ప్రింట్ అయిపోయిన తర్వాత అది ఒక బీప్ సౌండ్ని ఇస్తుంది ఆ బీప్ సౌండ్ వల్ల మనకి ఇంటిమేషన్ వస్తుంది కి మొబైల్ కవర్ అంటే ఇక్కడే నించోలేనేమి ఉండదు మనం మన వర్క్ చేసుకోవచ్చు సో అది బీప్ సౌండ్ రాగానే మెషిన్ ఓపెన్ చేసి మన కవర్స్ మనం బయటికి తీసేసుకోవచ్చు సో ఈరోజు మనం చూస్తున్నది మొబైల్ కవర్ ప్రింటింగ్ ఇందులో చాలా డిజైనర్ కవర్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కవర్స్ని చూడండి ఎన్ని డిజైన్స్ని మనం కస్టమైజ్ డిజైన్స్ డిజైనర్ ప్రింట్స్ తీసుకోవచ్చు లేదా కపుల్ డిజైన్స్ తీసుకోవచ్చు ఓకే జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా సో డిజైన్స్ ఎంత క్లియర్గా ఎంత బాగా వచ్చాయి చూడండి ఓకే ఇలా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు అది అంత మన చేతిలోనే ఉంది ఓకే మనం టైం చూసుకున్నాం కదా అయిపోయిన మిషనరీ మీద ఓకే సో చూడండి ఓపెన్ చేసేసాం మనం సో దీన్ని ఆ వేడిలోనే ఎప్పుడైతే ఆ వేడి మెయింటైన్ అవుతుందో అదే టైంలో సైడ్స్ని ఒకసారి ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసామన్నాం కదా చాలా గట్టిగా పెట్టి నొక్కేస్తే
సైజ్ మారిపోతుంది. ఓకే, మీరు మళ్ళీ చేయమన్నారు, మేము చేసాము అంటారు చాలామంది. అలా కాదండి, దానికి లైట్లీ ప్రెస్ చేస్తారు, ఈ టెక్నిక్స్ అన్నీ చెప్తారు. సో అలా లైట్లీ ప్రెస్ చేసి దాన్ని 2 మినిట్స్ మనకి కూల్ అవ్వడానికి పక్కన పెడతాము. అది నాకు కూల్ అయిన తర్వాత మనం దాని డిజైన్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలా చిన్న చిన్న టెక్నిక్సే ఉంటాయి, మనం మిస్ చేసుకుంటాం యాక్చువల్గా. మనం అనుకుంటాము అంత వచ్చేసింది, బట్ కొన్ని ఉంటాయి మనకి టెక్నీషియనే నేర్పిస్తారు. ఓకే, సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే కవర్ సరిగ్గా ప్రింట్ అవ్వకపోవడం కానీ, లేకపోతే సైజులో ఇష్యూ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా మైనర్ ఇష్యూస్ అన్నీ మీకు చాలా జాగ్రత్తగా ఇక్కడ చెప్తాం. ఓకే, ఈ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే, మా హెడ్ ఆయన మోహన్ చంద్ర, ఆయన ఒక విజన్ 2034. ఓకే, సో ఆ 2034 కన్నా రిచ్ ఇండియాని చూడాలనే విజన్. సో ఈ విజన్ కోసం మేము 5 ఎజెండాస్ మీద వర్క్ చేస్తాం. ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, ఈ 5 ఎజెండాస్ మీద వర్క్ చేసి మనం, సో దీన్ని మనం రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో నాకు తెలిసి ప్రతి ఇండియన్కి ఉండే కళ్యాణ్ అండి ఇది. కాకపోతే ఈ మన ఫ్యామిలీని మనం రన్ చేసుకుని హడావిడిలో మనం అంత గోల్ పెట్టుకుని దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చూసుకోం. ఓకే, చూడండి మీకు డిజైన్ ఇందాక చూపించాను కదా కస్టమర్, ఎంత బాగా వచ్చింది చూడండి మొబైల్ కవర్ మీద. ఓకే, ఈ లోపల కూడా మన బ్రాండింగ్ మనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా, చూసారు కదా ఎంత చక్కగా మన బ్రాండింగ్ వచ్చిందో. ఓకే, సో కవర్ కూడా ఎంత బాగా వచ్చిందో, డిజైనర్ కవర్స్ ఇలా చాలా చక్కగా డిజైనర్ కవర్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు చూడండి. ఓకే, ఇలా ప్యాటర్న్స్ యూజ్ చేసుకుని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్స్ మనం చాలా ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మీరు కూడా చేసుకోవాలి బిజినెస్, మీ స్కోప్ ఎలాగా ఏంటి తెలియకపోతే మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇలా వీడియోస్ని ఎప్పుడు డేట్ అప్ టు డేట్ అంటే ప్రతిరోజు వీడియోస్, ఒక్కొక్క మెషిన్ మీద ఒక్కొక్క స్పెషాలిటీ ఆఫ్ ప్రింటింగ్ ఉంటాయి. మీకు చూపించిన ఈ మొబైల్ కవర్ మెషిన్ ఏదైతే ఉందో అది మీకు వచ్చేసి 3500 ప్రొడక్ట్స్ని ప్రింట్ చేస్తుంది. సో ఇలా ఇది డిఫరెంట్ మెషిన్ మీద. సో చూసే కదా ఈరోజు అయితే మొబైల్ కవర్ చూపించారు, ఇంకా చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్. సో దీన్ని యూజ్ చేసి ఇంకా ఎన్ని ప్రొడక్ట్స్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు వీడియోలో మీకు నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ అప్డేట్స్ మీకు చేరాలి అన్నా, లేకపోతే రోజు రాత్రి 10:30 మీకు ప్రైమ్ టైమ్ వీడియో బై మోహన్ చంద్ర, ఆయన 30-minute సెషన్లో మీకు బిజినెస్ ప్లానింగ్ ఏంటి ఎలా చేయాలి, మనం ఒకవేళ బిజినెస్ చేస్తే దాంట్లోంచి మనకి ఇంకా ప్రాఫిట్ రావాలి, ఒక హెడ్ అంటే మనకు ఒకరు గైడ్ చేసే ఒక వ్యక్తి కావాలి అనుకుంటే కనుక ఆయన మీకు చాలా బాగా గైడ్ చేస్తారండి. మీకు 10:30 వచ్చే వీడియోని తప్పకుండా చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, దానివల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఏం చెప్దాం అనుకుంటున్నారు. సో ఇవన్నీ మీకు తెలియాలి అన్నా, మీరు చూడాలి అన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మిస్ కాకుండా చూడండి. ఈరోజు అయితే మనం చూసాం కదా మొబైల్ కవర్ ప్రింటింగ్ ఎలా చేయాలి, ఏ మెషిన్ యూస్ చేసుకోవాలి, మన ప్రింట్స్ ఎలా ఉన్నాయి, దాన్ని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం, దానికోసం ఏమేమి యూస్ చేసుకున్నాం. ఓకే, సో నా నెక్స్ట్ వీడియో ఏంటో చూడండి, దానికోసం వెయిట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.